ఎవటానికి మంత్రి పదవి వచ్చినావా? నిన్ను ఏ జోడించు కొట్టాలి అసలనా? ఇది ఇంట్లో కూతురు పెళ్ళికి వెళ్ళి లేదా శుభకార్యాలకి ఆశలు దాగట్లు పెట్టినట్టు అంట. నువ్వు రాష్ట్ర ప్రజలను పరిపాలనకి ప్రభుత్వ ఆశలు దాగట్లు పెట్టేసి, ప్రభుత్వ ఆశలు అమ్మేసి, లేదంటే రకరకాల కార్పొరేషన్ కడితే అప్పులు తెచ్చేసి జనాలను రుద్దేస్తారా? నిన్ను కాదు, మా కర్మ నీలాంటి వాళ్ళందరూ మంత్రులు అయ్యి మమ్మల్ని ఏదో ఉద్ధరించి చేస్తారనుకుంటే ఇంకా నాశనం చేసేందుకు పోగా, పైగా దాన్ని ఏదో సమర్థించడం ఒకటి పనికి మాలిన రీజన్లో. ఆ రీజన్ అసలు ఎందుకు చెప్తున్నావో అర్థం కాదు. రాష్ట్రాన్ని నీకు 5 ఏళ్ళు పరిపాలించమని మాత్రమే ఇచ్చారు మీ చేతుల్లోకి. రాష్ట్రాన్ని మీకేం రాసిచ్చారా? ఎవరో కూడా పాలేరు వల్లారా? పరిపాలించమని చెప్పేసి అని ఇచ్చారంటే మీకు పరిపాలించడం అంటే ఉన్నాయి కాపాడుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, ఉన్నాయి అమ్మికి మిగడం కాదు. ఇంకో 5 ఏళ్ళు కావాలని అంటున్నారు, మళ్ళీ 30 ఏళ్ళు మీరే ఉంటామంటారు. 30 ఏళ్ళు మీరే ఉంటే ఇంకా జనాలు సొంత ఆస్తులు కూడా అమ్మేసుకుంటారేమో. బహుశా ఆ ప్లాన్తోనేమో ప్రతి ఒక్కరికి పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేసుకొని ఎత్తున్నారు. ఏరా అంతేనా? మళ్ళీ 30 ఏళ్ళు అధికారం వస్తే మేము అప్పుడు ఇచ్చాము, ఇదిగో 10 ఏళ్ళ కిందట ఇచ్చాము మేము, ఇది కూడా మేము ఇచ్చిందే పొలాలన్నీ అని చెప్పేసి అని వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కూడా మీరే ఇచ్చారని చెప్పినప్పుడు అడ్లు కూడా అమ్మేయండి. నువ్వు ఒక మంత్రివి, అడిగిన దానికి సమాధానం చెప్పడం చేత కాదు. ఏదో లాజికల్గా మాట్లాడుతున్నాను అనుకుంటావు అంతే. నేనంటే వాళ్ళందరూ మంత్రులు అయితే రాష్ట్రాలు ఎలాగే తగలాడతాయి. కనీసం మాట్లాడేటప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో, దేనికి సంబంధించి మాట్లాడుతున్నామో, మనం ఏం మాట్లాడాలి, పక్క రాష్ట్రాలను చూసి సిగ్గు తెచ్చుకోండి. అంటే పరిపాలించడానికంటే ఇలా చేతకాడం మానేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్లెట్టేసి లేదంటే అమ్మేసి ప్రజల మీద రుద్దేసి అప్పులు తెచ్చేసి అంటే పనిచేస్తారట వాళ్ళు. కామాత్మని మీరెందుకు ఇంకా పరిపాలన కూర్చోవడం? ఏ గుమ్మస్థానం కూర్చోబెడితే అయిపోద్ది కదా. ఆ బటన్ నొక్కడం, అప్పులు తేడం మీరే ఉండవసరం లేదు. పనికి మళ్ళీ మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి కౌలు చెప్తారు ఇక్కడ.